కనురెప్ప దగ్గర నుంచి మొదలుపెట్టి మనకి ఒక ఫేస్లో వీక్నెస్ లాగా రావడం, మాట సరిగా రాకపోవడం, తడబడినట్లు అవ్వడం, లేదంటే పూర్తిగా మనం ఏం చెప్తున్నామో ఆ వ్యక్తికి అర్థం కాకపోవటం, ఒక చెయ్యి లేదా కాలు పక్షవాతం అంటే వీక్నెస్కి గురవడం, దాని వలన వారు సొంత పనులు కూడా చేసుకోలేని పరిస్థితిలో ఉంటారు. ఉదాహరణకి మీకు చెప్పాలంటే, ఒకప్పుడు 60 ఏళ్ల పైన పడ్డవాళ్ళు, బాగా పెద్దవాళ్ళు స్ట్రోక్ వచ్చింది, ఇలాగా బీపీ షుగర్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి వాళ్ళలో పక్షవాతం వచ్చింది, అంటే సరేలే ఇంకా పెద్ద వయసు కదా అని వదిలేసే పరిస్థితి. కానీ ఈ రోజుల్లో చూసినట్లయితే మనకి చిన్న వయసులో వాళ్ళు 20-30 ఏళ్ల వాళ్ళకు కూడా పక్షవాతం అనేది తరచుగా చూస్తున్నాము. ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఉన్నాడు, అతను వచ్చాడు మొన్న. సో ఒక చెయ్యి కాలు మాట ఏదైతే ఉన్నాయో అతనికి చాలా అత్యవసరమైనవి, అతని కుటుంబాన్ని మొత్తం పోషించాలంటే అవే కదా తనకి ముఖ్యం. కానీ అవి పక్షవాతం రావటం వలన అతను మంచాన్న పడి ఏమీ చేయలేని పరిస్థితుల్లో ఉన్నాడు. దీన్ని మనము ఎందుకు గుర్తించలేకపోతున్నాము? దీని గురించిన అవగాహన లేకపోవటం వలనే మనం ఇది స్ట్రోక్ అని, చిన్న వయసులో కూడా రావచ్చని మనం గుర్తించాలి. అప్పుడే దానికి ట్రీట్మెంట్ చేయగలుగుతాము. ఇకపోతే కనుక మనకి దానికి కారణాలు ఏమేమి అయి ఉండొచ్చు? ఈ రోజుల్లో చూస్తే చాలా ఎక్కువ స్ట్రెస్ లెవెల్స్, ఇంకా ఒకే దగ్గర కూర్చొని పనిచేయటం వలన ఊబకాయం అంటే ఒబెసిటీ పెరగటం వలన, ప్లస్ స్మోకింగ్ అండ్ ఆల్కహాల్, ఈ రెండింటి వలన కూడా రక్తం త్వరగా గడ్డగట్టి అది మెదడులోని రక్త సరఫరా నాపేసి దాంతో మనకి బ్రెయిన్ సెల్స్ డ్యామేజ్ అవుతాయి, దానివలనే పక్షవాతం వస్తుంది. ఇలా వచ్చిన వాళ్ళు రికవర్ కాలేదా అంటే, ఇప్పుడు లేటెస్ట్ ట్రీట్మెంట్ తోటి మనం గనక 3 గంటల్లోపు ఆ పేషెంట్ని హాస్పిటల్కి తీసుకొచ్చి పక్షవాతం ఎందుకు వచ్చింది అనేది బ్రెయిన్ స్కాన్ ద్వారా పరీక్షించి దానికి కరెక్ట్ ట్రీట్మెంట్ గనక చేయగలిగితే వాళ్ళు కంప్లీట్ రికవరీ అయ్యే అవకాశాలు ఉన్నాయి. సో మనం ఈ ఇంజెక్షన్ గనక ఏదైతే మాట్లాడుకుంటున్నామో, ఆల్టిప్లేస్ ఆర్ టినిక్టిప్లేస్ అంటాము, ఆ బ్లడ్ థిన్నర్ ఇంజెక్షన్ గనక ఇస్తే ఆ మెదడులోని రక్తం గడ్డ కరిగి వాళ్ళకి పూర్తి రికవరీ అయ్యే అవకాశం 90% ఉంటుంది. వేరాస్ 10% మాత్రమే దానివల్ల బ్లీడింగ్ రిస్క్ కానీ కాంప్లికేషన్స్ కానీ ఉంటాయి. అందరూ అనుకుంటారు ఏదో బ్లీడింగ్ అయిపోతుందేమో, అలాంటి పెద్ద పెద్ద ఇంజెక్షన్స్ ఇవ్వకూడదు అని. అవన్నీ అపోహలు. ముందు డాక్టర్ దగ్గరికి రావడం, కరెక్ట్ న్యూరాలజిస్ట్ కానీ లేకపోతే న్యూరోసర్జన్ కానీ, ఒక MRI ఫెసిలిటీ ఉన్న హాస్పిటల్ మన చుట్టూతో ఏదుంది అనేది ఒక అవగాహన కలిగి అక్కడికి మనం 1 అవర్ లోపు గనక స్ట్రోక్ పేషెంట్ని తీసుకెళ్ళగలిగితే సరైన చికిత్స చేయగలుగుతాము. ఈ విషయాన్ని మనం 4 గురితో చెప్పాలి, ఆ అవగాహన అనేది మనం అందరిలోనూ కల్పించాలి.